హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విబి సామ్రాజ్యంలో. ఈరోజు మనం పలాజో కటింగ్ స్టిచ్చింగ్ అనేది ఎలానో నేను చూపిస్తాను. దీనికోసం నేను ఒక కాటన్ క్లాత్ తీసుకుంటున్నాను. మనం యూస్ చేసే పలాజోని తీసుకుంటున్నాను. నెక్స్ట్ బేసిక్ థింగ్స్ కావాలి. సో ఎంత క్లాత్ తీసుకోవాలి అనేటప్పుడు కిస్తీ దగ్గర నుంచి కాలు విడ్త్ అనేది నేను ఫస్ట్ కొలుచుకుంటున్నాను. సో నాకు ఇక్కడ 23 వచ్చింది. మొత్తం మనం 4 టైమ్స్ని మనం మల్టిప్లై టచ్తో సహా నేను తీసుకున్న దాని ప్రకారంగా నాకు 2.5 మీటర్ సరిపోతుంది. సో నేను ఇప్పుడు ఆ క్లాత్ని 2.5 మీటర్ క్లాత్ని నేను 4 ఫోల్డ్స్ వేసుకొని ఫోల్డింగ్ వైపుకి నా సైడ్ ఓపెన్ సైడ్ ఏమో నా ఆపోజిట్ సైడ్కి నేను ప్లేస్ చేసుకొని ఇప్పుడు ఎలా ఉందో మీరు వీడియోలో చూడొచ్చు. కింద నేను 3 అంగుళాలని మార్క్ చేసుకుంటున్నాను. అది ఫోల్డింగ్ కోసం మార్క్ చేసుకుంటున్నాను. ఎలా ఫోల్డ్ చేయాలనేది నేను వీడియోలో చూపిస్తున్నాను. నెక్స్ట్ పైన నడుం బెల్ట్ కోసం 2 ఇంచెస్ని మార్క్ చేసేసి ఆ మార్క్ చేసిన లైన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు కిస్తీ పాయింట్ నేను ప్లేస్ చేసుకొని మొత్తం మన ఉన్న పలాజోని నేను మార్క్ చేసేస్తున్నాను. మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత లూజ్ కోసం నేను ఒక 1 ఇంచ్ యాడ్ చేసేసి నేను మొత్తానికి మొత్తం పలాజోకి నేను ఇంకొక మార్కింగ్ అనేది నేను చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకొని మనం చేసిన మార్కింగ్ లైన్ మీద మనం కట్ చేసుకోవాలన్నమాట. ఎలా కట్ చేయాలనేది నేను మొత్తం డీటెయిల్డ్గా ఇక్కడ చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. కట్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ మీద వెయిట్ కానీ ఏదన్నా పెట్టేసేసి మనం కట్ చేసుకుంటే మన ప్లేస్మెంట్స్, మన మార్క్స్ అనేది పక్కకి జరిగిపోకుండా నీట్గా కటింగ్ అనేది వస్తుంది. ఇక్కడ మనం కిస్తీ కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి. ఏదైనా తప్పుపోతే మనకి టైట్ అనేది అవుతుంది. సో చూసుకొని ఆ క్రాసెస్, ఆ కర్వ్స్ అనేది కూడా కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. నేను కింద లెగ్ ఫోల్డింగ్ ఎక్కడికి రావాలనేది నేను ఒక మార్క్ చేసుకుంటున్నాను. చిన్న టక్స్ అనేది ఇస్తున్నాను. నెక్స్ట్ నడుం బెల్ట్ ఎక్కడికి రావాలి అనేసి ఒక చిన్న టక్స్ అనేది ఇస్తున్నాను అన్నమాట. టక్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మన క్లాత్ని ఇప్పుడు ఓపెన్ చేసేసి ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ మెయిన్ ఫస్ట్ రైట్ సైడ్ని కింద ప్లేస్ చేసుకోండి. దాని మీద రాంగ్ సైడ్ని ప్లేస్ చేసుకోవాలంటే మనకి స్టిచ్చింగ్ అనేది వస్తుంది. ఎలా ప్లేస్ చేసుకొని పెట్టుకోవాలనేది పిన్నులు నేను ఇక్కడ చూపించాను. చూడండి, ఒక సైడ్ కిస్తీ పార్ట్ మొత్తము స్టిచ్ చేసుకోవాలండి. ఇంకొక సైడ్కి వచ్చేటప్పటికి పైన నడుం బెల్ట్ దగ్గర 4 ఫింగర్స్ గ్యాప్ వదిలేసేసి మీరు స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు నేను పిన్నులు పెట్టిన దగ్గర అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి, నేను స్టిచ్ చేసింది చూపిస్తున్నాను. ఇది మనకి బ్యాక్ సైడ్ అవుతుందన్నమాట. మొత్తము స్టిచ్ అయిపోయిందేమో మనకి బ్యాక్ సైడ్ అవుతుంది. ఇది ఇలాగ ఫ్రంట్ సైడ్ ఇలా ఓపెన్ వచ్చిందేమో ఫ్రంట్ సైడ్ అవుతుంది అన్నమాట. ఆ పైన నడుం దగ్గర 4 ఫింగర్స్ వదిలాను చూడండి. ఆ 4 ఫింగర్స్ దగ్గర నేను అలా కొంచెం ఫోల్డ్ చేసేసి నేను స్టిచ్ చేశాను. ఇదిగోండి, ఇలా ఓపెన్ చేస్తే మన పలాజో అనేది ఇలా ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పైన నడుం బెల్ట్ ఎలా స్టిచ్ చేయాలని నేను చూపిస్తాను. ఫస్ట్ మనకి క్లాత్ అనేది కొంచెం మడిచి దానిని ఇంకొక ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసుకోండి. ఇదిగోండి, ఇలా వస్తుంది. అక్కడ మనకి స్టిచ్ చేసినప్పుడు అక్కడ 2 స్టిచ్చెస్ అనేది నేను చూపించాను. ఎందుకంటే కొంచెం స్టిచ్చెస్ ఊడిపోకుండా గట్టిగా ఉంటుందనేది నేను 2 స్టిచ్చెస్ చూపించాను. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కింద లెగ్ స్టిచ్చింగ్ అనేది ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను. ఇక్కడ ఫోల్డింగ్ అనేది మనం ఆల్రెడీ మనం మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడ ఫోల్డ్ అనేది ఫోల్డ్ చేసేసుకొని అలా మొత్తము నేను స్టిచ్ చేసేస్తున్నాను. 2 లెగ్స్కి కూడా నా స్టిచ్చింగ్ అనేది నేను చూపించేశాను. చూడండి, ఇదిగోండి 2 లెగ్స్. నెక్స్ట్ అయిపోయిన తర్వాత మన లెగ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. నేను మొత్తము ఒక మార్క్ అనేది చూపిస్తున్నాను. అలా కర్వ్లో మనకి 2 లెగ్స్కి కర్వ్ అనేది చూసి నేను అక్కడ ప్లేస్మెంట్ మార్కింగ్ అనేది చూపించాను. అలా మీరు స్టిచ్ చేసుకోండి. ఇదిగోండి, నేను స్టిచ్ చేసిన తర్వాత కూడా మీకు ఎలా వస్తుందనేది చూపించాను. మన కిస్తీ దగ్గర అక్కడ యూ షేప్ అనేది రావాలి. సో ఎంటైర్లీ మన పలాజో అనేది స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, నెక్స్ట్ మనకి డోరీ కావాలి. నడుం బెల్ట్ దగ్గర ఎక్కించుకోవడానికి డోరీ కావాలి కాబట్టి ఆ డోరీ కూడా నాకు అదే పీస్ మిగిలింది అనేసి నేను దాంతో డోరీ స్టిచ్ చేసుకొని నేను ఇప్పుడు ఎక్కిస్తున్నానండి. సో ఎక్కించేసిన తర్వాత మనం ఒకసారి రైట్ సైడ్కి టర్న్ చేసేస్తే మన పలాజో అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదండి. చాలా సింపుల్గా మనకి పలాజో అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.